కొడవలూరు నివా తుఫాన్ కారణంగా నాత్రాజుపాలెం కాలువ కట్లపై నివసిస్తున్న గిరిజనుల ఇళ్లలోకి నీరు చేరుకుని గిరిజనులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివర్ తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా కొడవలూరు నార్త్ రాజుపాలెం కాలవకట్లపై నివసిస్తున్న గిరిజనుల ఇళ్లలోకి నీరు చేరుకుని గిరిజనులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు రెవెన్యూ అధికారులు పాల ప్యాకెట్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ వాళ్ళ ఆదేశం మేరకు ప్రతి గ్రామాల్లో మన విఆర్లు ఆర్ఐలు మన రెవెన్యూ సిబ్బంది రాత్రి నుంచి మొన్న నుంచి మొత్తం ప్రతి వీధిలో ప్రతి వాళ్ళ ఏరియాలో ప్రతి గ్రామంలో వాలంటీర్ అలర్ట్ చేస్తూ ఉండి ఏదైనా చెట్లు పడినా అప్పటికప్పుడు ఈ గారు చెప్పడం వాళ్ళు క్లియర్ చేయటం కొన్ని ఏరియాలో ఎస్టీ ఏరియాలో మన కొడల మనకు సంబంధించింది పెద్ద ప్రాబ్లం లేదు అయినా నీళ్లు ఎక్కువగా హెవీ రైన్స్ పడటం వల్ల ఆ ఏరియాలో పాల ప్యాకెట్లు వాళ్ళు స్కూల్లో పెట్టడం వాళ్ళకి ఏదో ఇబ్బంది లేకుండా రైస్ బియ్యం చేయటం ఇంకోటి పాల ప్యాకెట్లు ఇవ్వటం చెట్లు పడిపోతే అప్పటికప్పుడు ఏఈ గారు ఫోన్ చేయటం చేస్తున్నాం. మన రెవెన్యూ విఆర్లు గ్రామ వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు. ఉదయించి ప్రతి గ్రామంలో సౌత్ గండవరంలో వాళ్ళ ఎస్టీలకు 15 మంది ఉంటే ఆ 15 మందిని స్కూల్లో పెట్టి వాళ్ళకి భోజన వసతులన్నీ కల్పిస్తున్నాం. గండవరంలో కూడా ఆ ఏరియాలో నీళ్లు ఉన్నాయంటే అక్కడ చేస్తాం. రేగడ్చిల్ కూడా పోయాం, రేగడ్చిల్ కూడా తిరుగుతున్నాం. నీళ్లు ఎక్కువ నిన్న ఏరియాలో వాళ్ళని ఖాళీ చేసి చెప్తున్నాం. ఏ సమస్య వచ్చినా రాత్రి నుంచి మొత్తం గ్రామ రెవెన్యూ సిబ్బంది మొత్తం కష్టపడి